మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు ట్రిపుల్ ఆర్ సక్సెస్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత వెంటనే మరొక సినిమా ఆచార్యతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి అయిన మిగతా దర్శకత్వ బాధ్యతలు అలాగే ప్రొడక్షన్ వ్యవహారాలు తన తండ్రి సినిమాకి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాదు ఆ సినిమాలో ఆయన కూడా నటించడం జరిగింది ఇక ఆ తర్వాత ఆర్సీ ఫిఫ్టీన్ అంటూ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే సో ఈ సందర్భంలో ఆయన ఒక పక్క సినిమాలు మరొక పక్క కుటుంబ వ్యవహారాలు చూసుకోవడమే కాదు ఇండస్ట్రీలో చాలా మందితో కూడా ఎంతో మంచి బాండింగ్ని చూసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు నందపురి బాలకృష్ణకి షూటింగ్ సమయంలో గాయమైందని తెలిసి ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్టుగా కూడా సమాచారం బాలయ్యకు ప్రమాదం జరిగిందని తెలియగానే మరి హాస్పిటల్కి వెళ్ళారట సో అది ట్రీట్మెంట్ అంతా జరిగింది అపోలోలోనే కావడంతో ఈ విషయం తెలిసిన వెంటనే చరణ్ హాస్పిటల్కి వెళ్ళి బాలయ్యను పరామర్శించినట్టుగా సమాచారం సో మొత్తానికి ఎన్బీకే వన్ నాట్ సెవెన్ చిత్రీకరిస్తున్నటువంటి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్లో భాగంగా ఆమెకు ఆయన కాలికి గాయమైందట కానీ ఆ షూట్ని ఫినిష్ చేసిన తర్వాత కానీ బాలయ్య హాస్పిటల్కి రాలేదట దీంతో మరి రామ్ చరణ్ బాలయ్యతో ఇలా అన్నట్టుగా తెలుస్తోంది మీరు ఎంత గొప్ప నటుడో మా అందరికీ తెలిసిందే కానీ మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మరి ఇలా రిస్క్ చేస్తే ఎలా అంటూ ఎంతో సఖ్యతగా అలాగే ఎంతో అద్భుతంగా బాలయ్యతో టైం స్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది